ఓటాన్ అకౌంట్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్కి వెళ్లాల్సి ఉంటే బాగుండేదనే అభ్యూహాలు వ్యక్తమవుతున్నాయి. అట్లాగే ఈ కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తారనేటువంటి అనుమానాలని స్టూడియోలో ఉన్నటువంటి చర్చలు పాల్గొన్నటువంటి ప్రముఖులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. వివీరావు గారు, ఇవాళ ఆర్థిక నిర్వహణ లోపల పారదర్శకత జవాబుదారితనం లేదని చెప్పేసి మీరు పాయింట్అవుట్ చేశారు. అట్లాగే ఈ సంక్షేమ రంగానికే ఎక్కువ పెద్దపీట వేశారు. 2 నెలల్లో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో గట్టెక్కడం కోసం సంక్షేమ హామీలు ఇచ్చారు, వాటన్నింటినీ కూడా ఇందులో పెట్టారు. ఆ మేరకు కేసీఆర్ సర్కార్కి కొంత అడ్వాంటేజ్ బెనిఫిట్ ఏంటంటే మేము మేనిఫెస్టోలో పెట్టాం, ఇప్పుడు బడ్జెట్లో కూడా పెట్టాం అని ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళకు ఒక వెసులుబాటు ఉన్నట్టుంది. మరి ఇది కేటాయించినటువంటి ఈ నిధులన్నీ కూడా ఈలోపు ఖర్చు చేయడానికైనా ఆస్కారం ఉందా, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా దాట వేయడానికి అయినా అటువంటిది ఏమైనా చేసేటువంటి ఎత్తుగడ ఏమైనా ఉంటుందా, ఏం చెప్తారు మీరు వీవీరావు గారు? ఇది మొన్న ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి కిసాన్ సమ్మాన్ నిధి ఆ నిధి 2000 ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి క్లారిటీ ఈరోజు అడిగితే ఏమంటున్నారు, రాష్ట్రాలు సహకరిస్తే ఇస్తామని. అంటే మీరు ఎలకేట్ చేయండి, అంటే నోటికాడ చూపించి దానిలో నోట్ లేకుండా బయట వారే దానికి ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్న పరిస్థితి తప్పితే ఓట్ల కోసం వాడుకోవడం మా కోసమే జరుగుతున్న తంతుగా కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఇక్కడ ప్రతిపాదించిన అక్కడ ప్రతిపాదించిన ఓటర్లను మజ్బూర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? మీరు మాకు వేస్తే మేము ఇస్తాం, ఇదంతా ఈ ఎలకేషన్ అంతా ఊరికే బూటకంగా దాని నిజంగా జరిగేది కాదనేది ఈ టైం గ్యాప్ చూసిన ఈ 11th అవర్లో మీరు చేస్తున్నటువంటి ప్రతిపాదనలు. ఇదే కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ సర్కారు మొన్న ఏడాది కింద ఎందుకు చేయలేదు? అట్లీస్ట్ ఇక్కడ తెలంగాణలో రైతు బంధు 6 నెలల కిందనే తెచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఓటాన్ అకౌంట్ పెట్టి మళ్ళీ పార్లమెంట్కి మీరు అంటే కండిషన్గా అంటే మీరు మాకు ఓట్లు వేస్తే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే రావు అని చెప్పేటువంటి ఒక దుస్థితిలో ప్రభుత్వాలు నడవడం ఏ అక్కరోలు ఇక్కడ కాదు. ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రామిస్ అన్నిటి కూడా వీళ్ళు ఇప్పుడు బడ్జెట్ అప్పుడు కేటాయింపులు చేశారు కదా. కేటాయింపులు చేయడం నేను అక్కడంటే పెన్షన్లు రెట్టింపు చేస్తామన్నారు, దాన్ని కూడా మెన్షన్ చేశారు. తర్వాత నిరుద్యోగ వృద్ధి, దాన్ని మెన్షన్ చేశారు. తర్వాత 100,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, దాన్ని మెన్షన్ చేశారు. రైతు బంధు సహాయాన్ని 2,000 పెంచారు, 8,000 ఇస్తున్నది 10,000 చేశారు, దాన్ని మెన్షన్ చేశారు. ఇవన్నీ మెన్షన్ చేశారు బడ్జెట్లో. ఇప్పుడు కేటాయింపులు గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా పొందుపరిచారు. పొందుపరచడం యొక్క మూల ఉద్దేశం నేను చెప్పాను ఇప్పుడే లోక్సభ ఎన్నికల్లో గట్టే. ఒకటి రెండో విషయం ఏంటంటే స్పష్టంగా ఇక్కడ అంటే ఏమి ఖర్చు చేయరు, ఖర్చు నేను అదే అంటున్నాను. నేను ఒక విషయం ఖర్చు మీరు చేస్తున్నారనే అంశానికి వస్తే క్లారిటీ ఎక్కడ ఇస్తున్నారు? నేను అంటున్నాను మీరు ప్రజలను ఈరోజు నిజమైన లబ్ధిదారులకు ఇస్తున్నారా, ఇచ్చిన డబ్బు దానికే ఖర్చు పెడుతున్నారా, లేకపోతే పక్కదానికి డైవర్ట్ చేస్తున్నారా? ఈ అంకెల గారడి ఎంతైతే మనం ఎక్సర్సైజ్ ప్రారంభించి ఉండాల్సింది అంటారు. మనం ఇప్పుడు గ్రామ పంచాయతీలో బడ్జెట్ విషయంలో ఎట్లయితే గ్రామ సభలో అనౌన్స్ చేయాలంటే చెప్పకుండా పరిస్థితి ఏది ఉందో ఇప్పుడు మన అసెంబ్లీలో అట్లే ఉంది, పార్లమెంట్లో అట్లే ఉంది. అంటే ఈ 2 స్కీమ్స్ వివిరావు గారు మీరు అన్నట్టుగా రైతు రుణమాఫీకి సంబంధించి ఎంతమంది రైతులకు రుణాలు మాఫీ చేస్తారు, ఈ ఏడాది ఎంత మేరకు రుణాలు మాఫీ చేస్తారు అనేటువంటిది ఒక బ్లూ ప్రింట్ వచ్చి ఉండాల్సి ఉంది, ఆ ఎక్సర్సైజ్ చేయలేదు. అలాగే నిరుద్యోగ వృద్ధికి సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇస్తారా, 12 లక్షల మందికి ఇస్తారా, 15 లక్షల మందికి ఇస్తారా అనేటువంటిది ఒక ఎక్సర్సైజ్ ఇప్పటికే స్టార్ట్ అయి ఉంటే బాగుండేది. జరగలేదు. ప్రజల్లో ఈ ప్రశ్నించే తత్వం లేనితనాన్ని కూడా ప్రభుత్వాలు ఇలా వాళ్ళను వాడుకుంటున్నాయి, దుర్మార్గంగా వాడుకుంటున్నాయి. ఈ పరిస్థితి నుండి బయటపడాలని కోరుకుంటున్నాం. వ్యవస్థీకృతంగా ప్రజలను బలపరిచే విధంగా ఉండాలి బడ్జెట్స్. ప్రజల బలహీనతల మీద ప్రశ్నించట్లేదు అడుగుదాం. రామలయ్య గారు, వీవీరావు గారు అంటున్నారు ఇది ప్రశ్నించలేని సమాజం అవుతుంది, ఇది కరెక్ట్ కాదు. ప్రశ్నిస్తారండి, ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రశ్నిస్తారు, సమయాన్ని వేచి చూస్తున్నారు. ఇంకా తెలవాలనేది వస్తుంది అట్లా ఎందుకు అనుకుంటారు? ఇవాళ రాజులు మహారాజులు పోయిన దినాలు ఉన్నాయి. ఇవాళ నేనేమంటున్నాను, ప్రాంతీయ పార్టీలు ఉంటే అంతే ఉంటాయండి, ప్రాంతీయ పార్టీలు ఉంటే అంతే ఉంటాయి, జాతీయ పార్టీలలో లేదే. రెండు వీవీరావు గారు సార్, మీరు సునీల్ గారు రైతు రుణమాఫీకి 6,000 కోట్లు అన్నారు. రైతు రుణమాఫీకి ఎంతమంది రైతులకు ఇస్తారు? ఈ 6,000 కోట్ల రూపాయలు ఎన్ని రోజులలో మీరు రుణమాఫీ చేస్తారు?
58 లక్షల మంది రైతులు మన దగ్గర ఉంది. రైతు బంధు స్కీమ్ కింద మేము 58 లక్షల మందికి రైతులకు మేము రైతు బంధు స్కీమ్ ఇచ్చామనేది మీరు చెప్తూ ఉన్నారు. ఈ 6,000 కోట్ల రూపాయలు మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మీరు ఈ రైతు రుణమాఫీ చేయగలుగుతారా? ఒక పాయింట్. రెండవది నిరుద్యోగ భృతి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉందో మీ దగ్గర లెక్కలే లేవు. ఇవాళ 1810 కోట్లు మీరు కేటాయించారు. కేటాయిస్తే మీ దగ్గర నెంబరే లేదు. ఇది ఏ విధంగా మీరు ఖర్చు చేస్తారు? ఇది పేపర్ల చూపెట్టడానికి, ఓట్లు దండుకోవడానికి వీళ్ళని మేము ఇస్తాము, 3,016 రూపాయలు ఇస్తాం, 3,000 ఇస్తాం, ఈసారి మాకు ఇది చేయండి, గట్టెక్కింది చేయండి, తర్వాత మేము ఇది చేస్తాం. 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఉంది, అది మీరు ఇది చేయరు. ఇవాళ ఏమో ఎంబీసీ కార్పొరేషన్కు 1,000 కోట్లు కేటాయించారు, లాస్ట్ టైం ఇచ్చారు. అందులో ఎంత పర్సంటేజ్ అయింది అది చూడండి, ఎంత పర్సంటేజ్ మీరు ఖర్చు పెట్టగలిగారు. అదేవిధంగా మీరు ఎస్టీ కార్పొరేషన్కి ఏమో 9,827 కోట్లు అంటున్నారు, అదే ఎస్సీకి ఏమో 16,000 అంటున్నారు. ఇవి అన్నీ చేసిన తర్వాత ఇవాళ కళ్యాణ లక్ష్మి అంటున్నారండి, కళ్యాణ లక్ష్మి మంచి స్కీమ్, 4-5 నెలల నుంచి అక్కడ డబ్బులు లేవని కళ్యాణ లక్ష్మిలో ఒక చెక్కులు పాస్ అవుతలేవు. ఇవాళ ఎవరన్నా కాంట్రాక్టర్లు పని చేస్తే అమ్మో ఈ ప్రభుత్వ పనులు వద్దురన్నది 10 నెలల నుంచి వాళ్ళకు బిల్స్ లేవు. 1,450 కోట్లు అండి ఇవాళ కేటాయించుడు అలాగా, దాన్ని ఇచ్చేయడం అలాగా. ఇవాళ 5-6 నెలల నుంచి చెక్కులు ఇస్తలేరు. ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో 3-4 నెలల నుంచి చెక్కులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీరు అన్ని కేటాయించి మీరు చూపెట్టేసి ఇవాళ ఏ విధంగా ఎప్పుడు వరకు ఏ టైంలో ఇది ఖర్చు ఎప్పుడు వరకు పెడతారు? చూపెట్టడానికి, కేటాయించడానికి అన్ని చెప్తాం, వాగ్దానాలు బాగానే చెప్తాం, కానీ ఆ డబ్బులను ఏ రూపంగా తీసుకొస్తారు? 2,5 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పుల పాల్లో ఉన్నారు, మరియు సంక్షేమ పథకాలకు 1,000 రూపాయలు నుంచి పింఛన్కు 2,000 చేస్తారు, 8,000 అంటారు. ఒక నిమిషం సార్, రైతు రుణమాఫీకి 10,000 అంటారు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో 1810 కోట్లు కేటాయించారు. మీరు ఎంతైతే మీడియాలో స్పష్టంగా అడుగుతున్నారో, మీ నాయకులు అసెంబ్లీలో నిలదీయడానికి ఎంత టైం కేటాయిస్తారు? ఎందుకు దాని మీద నిగ్గు తేల్చడం లేదు? రేపు పొద్దున నేనేమంటున్నా, మీ గతంలో కూడా కాగ్ రిపోర్ట్స్ విషయంలో కూడా మేము అడిగినాం, రేపు బడ్జెట్ క్లోజింగ్ టైంలో ఇచ్చే పరిస్థితే ఉందా? మీరు ఇవాళ ఇచ్చినారు, ఇవాళ ఏది ఏదైతే స్పష్టత 11th hour సాయంత్రం ఇచ్చినారు, ఇది నిన్నిచ్చుంటే ఇంకా ఇవాళ అడగడానికి అవకాశం ఉండేది, అట్లీస్ట్ మెన్షన్ చేయడానికి అవకాశం ఉండేది. ఈరోజు అపోజిషన్ లీడర్ లేచి మాట్లాడినప్పుడు ఈ ఏదైతే ఈరోజు అవుట్కమ్ బడ్జెట్ వచ్చిందో, మన ఎమ్మెల్యేల ద్వారా బయటకు వచ్చిందో, అది ఎందుకు బయటికి ముందస్తు రావట్లేదు? వస్తే అట్లీస్ట్ ఆయన ఒక రోజన చదువుకోవాలి కదా, ఆ అవకాశం లేదు. ఇప్పుడు మనం బయట మాట్లాడుతున్నాం, దాంట్లో ఎక్కడైతే చట్టసభలో ఎందుకు మాట్లాడలేకపోతే? సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడినాం మేము, మేము అన్న అవుట్కమ్ బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ ప్రపోజల్స్ అయితే ఎవరు అడగట్లేదండి, అది మీ ప్రభుత్వం అనుకుంటున్నారు, అఫీషియల్ సీక్రసీ ఉంటుంది కనుక బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాతనే ఆ డీటెయిల్స్ అని రావాలి, ఇట్స్ కరెక్ట్ కాదంటలేదు. కానీ దీనికి సంబంధించినటువంటిది 2016-17 లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, 17-18 లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అవుట్కమ్ బడ్జెట్లన్నీ ఇచ్చినట్టయితే లెక్కలు ఇచ్చినట్టయితే బాగుండేది కదా, గతంలో ఏం జరిగింది అనేటువంటి అంచనాకు రావడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఇది ఒకటి. ఇంకోటి నిరుద్యోగ భృతి ఎలా అమలు చేస్తారు, ఎంతమంది లబ్ధిదారులు, ఎక్సర్సైజ్ జరగట్లేదు, రుణమాఫీ ఎక్సర్సైజ్ జరగట్లేదు, ఇది ఈ ప్రక్రియ ప్రారంభించకుండా మీరు నిధులు కేటాయించారు, ఇది ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు, లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కేందుకోసమే ఎత్తుకోవడం అనేటువంటి ఆరోపణలు ఏం చెప్తారు? సునీల్ గారు, మేము ఎప్పుడైతే ప్రపోజల్స్ పెట్టామో ఎన్నికల మేనిఫెస్టోలో మా కండిషన్స్ ప్రాతిపదిక మీద ఎంతమంది ఉంటారు ఉజ్జాయింపుగా అనేటువంటి ఒక మాటతోటే, గతంలో మాకు ఉన్నటువంటి ఒక రుణమాఫీ చేసినప్పుడు 100,000 లోపు ఉండేటువంటి ఒక ఎవరైతే రుణగ్రస్తులు ఉన్నారో వారికి అంతా మాఫీ చేస్తే 17,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా అయింది. దానికి అనుగుణ్యంగా 4 విడతలు ఇచ్చినాం. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే దానికి ఇంకా కొంత ఎక్కువ చేసి, ఎందుకంటే ఎక్కువ మంది తీసుకునే December 2018 లోపల ఉండేటువంటి యొక్క రుణగ్రస్తులు ఉన్నారో వారందరి యొక్క లెక్కలు చేసినాం. లెక్కలు చేసిన తర్వాత ఈ బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టడం లబ్ధిదారులు ఐడెంటిఫై 2013
సునీల్ గారు ఒక్కటి ఏందండి మీరు అన్న 4 సార్లు 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు. 2013లో మేము అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నాం. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్న 4 టైం ఇచ్చినా మాత్రాన రైతుకి ఏం జరగలే, ఓన్లీ ఇంట్రెస్ట్లు వెళ్ళిపోయినాయి ఆ డబ్బులు. అవి 17 వేల కోట్ల జరిగింది ఏంటి అనేటువంటిది అంటే రుణ విముక్తులు కాలేకపోయారు. రుణ విముక్తులు అయ్యిండ్రు సునీల్. ఎందుకొరకంటే మనం చేసింది ఏంటంటే బ్యాంకర్స్ యొక్క ఎవరైతే పొరపాటు వల్ల తప్పది వడ్డీ అనేటువంటిది 1 లక్ష దాటిన తర్వాత ఉండేటువంటి ఒక వడ్డీ మీద వచ్చేటువంటిది లెక్కలది. కాబట్టి మనం చెప్పింది మాత్రం 1 లక్ష లోపు ఉండేటువంటి వాళ్ళకి 1 లక్ష రూపాయలు వాళ్ళకి సంబంధించి సంబంధించినటువంటి ఒక లెక్కలు తీసినప్పుడు అప్పు ప్లస్ వడ్డీ కలిపితే ఎంత అయిద్దని బ్యాంకర్స్ ఎస్టిమేట్ వేసి 17 వేల కోట్లు అయింది అనేటువంటి లెక్కేశారు. మేము చెప్పలేదు రెండోది రైతు బంధు పథకం అని ఉన్నది. ఎస్ ఇదివరకే మనకు తెలుసా 56 లక్షలు ఉన్నారనేటువంటి ఒక విషయం. దానికి సంబంధించినటువంటి 8 వేలు ఇస్తే ఎంత అయింది, ఇప్పుడు 10 వేలు ఇస్తే ఎంత అవుతుందని చేసినాం. నిరుద్యోగ వృద్ధి అండ్ రుణమాఫీ రెండు మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇబ్బంది ఉంది. అయితే ఇప్పుడు ఖరారు చేయకపోవడం వల్ల ఇది ఎప్పుడు అమలు చేస్తారు ఈ రోజు లోక్సభ ఎన్నికల రెండు నెలలు జరిగిందండి. 2 నెలలోపే మీరు మొడాలిటీస్ వర్కౌట్ చేయడానికి సరిపోదా, 2 మంత్స్ సరిపోదా? ఇది కంటిన్యూస్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ కాదు, కంటిన్యూస్ గవర్నమెంట్. 2 నెలలు లేనే లేదా మనకు? అది మీరే కదా సార్ ఉన్నది. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా నిరుద్యోగ వృద్ధి రుణమాఫీ రెండింటికి సంబంధించి కూడా మేము మొడాలిటీస్ వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేటాయింపులు చేశాం. ఎన్నికల తర్వాత అయినా కూడా, లోక్సభ ఎన్నికల తర్వాత అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తాం, ఇందులో అనుమానాలు వద్దు అని చెప్పేసి అధికార టీఆర్ఎస్ చెప్తారు. ఏం చెప్తారు? చేయగల తప్పదు. లోక్సభ ఎన్నికల రాకపోతే విశ్వసనీయత అయితే కోల్పోతారు వాళ్ళు. దానికి ఫలం ఏం లేదు. ది లూజ్ ది క్రెడిబిలిటీ. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోకపోతే విశ్వసనీయత కోల్పోతారు. స్లో ఇవ్వాలకపోతే రేపటి ఓడిపోవటం అంచెలోకి వెళ్ళిపోతారు. పెద్ద ప్రాబ్లం వద్దని. ఏ ఏడాది ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తారు నిరుద్యోగ వృద్ధి అనేది, ఒక ఏడాది వాయిదా వేశారనుకోండి, కొంతమేరకు ఆ మేరకు అన్న రామ్లోనే ఒక విషయం చెప్పాడు, రుణమాఫీ ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా నష్టపోయినారు అనేది. ఈ రాష్ట్రంలో గత అనేక కేంద్రంలో కూడా అనేక దశాబ్దాల నుంచి రైతులకు వడ్డీ లేని 1 లక్ష రూపాయల పంట రుణాలకు సకాలంలో చెల్లిస్తే వడ్డీ లేదు, 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ లేని రుణాలు అందుతున్నాయి రైతులకు. మీరేం చేశారంటే రుణం 25% ఇచ్చి కింద నోట్ అని రాశారు. బయట మన రాష్ట్రం వేసిన ఈఎంఐ 999 రూపాయలు స్టార్ పెట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని కింద చిన్నగా రాసినట్టుగా వీళ్ళు కింద రాశారు, మీరు సకాలంలో రెన్యువల్ చేసుకోండి మిగతా డబ్బులు కట్టి అని. అంటే 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే 25 వాళ్ళు వేస్తారు, మిగతా 75 వేలు నేను రెన్యువల్ చేసుకోవాలి, చేసుకుంటే నాకు వడ్డీ లేని రుణం వస్తుంది అనేది వీళ్ళు చెప్పినారు. కానీ వాస్తవం జరిగింది ఏంటంటే, ఈ వడ్డీ లేని రుణంలో నాబార్డు 7% వడ్డీకి ఇచ్చినా 3% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఆ వడ్డీలో, 4% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ 4% రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వనందుకు వాళ్ళ బ్యాంకులో బ్యాంకు తేడా అన్న, ఒక నిమిషం, బ్యాంకు ఇష్యూ ఉండదు, సిస్టమ్ చెప్పేస్తుంది వాళ్ళకి. మీరు వద్దన్నా కాదన్నా సిస్టమ్ కొట్టేస్తుంది. మీరు బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ కూడా దాన్ని మార్చలేడు. కొట్టేసిన తర్వాత ఏం చేయగలంటే పెనాల్టీ అంటే పెనాల్టీ. ఆ 4% ఒక రోజు లేట్ అయినా 11% ఇంట్రెస్ట్ రైతులకు పడుతుంది. అవును, ఈ విధంగా గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా రైతులు విపరీతంగా తెలంగాణ నష్టపోయినారు. చర్చించిన దాన్ని
వడ్డీ లేని రుణాలు రైతులకు అందలేదు. మీ యొక్క ఈ 25% ఇస్తామన్నటువంటి నిర్వాహకం వల్ల ఇది నెంబర్ వన్. మీరు ఇంకొక మాట చెప్పారంటే వీళ్ళు విశ్వసనీయత కోల్పోతారండి. వాళ్ళు వివి రావు గారు చెప్పిన తీవ్ర సరిగ్గా అప్పులు చెల్లించీయత ఉండే పట్టుకుని మాకు ఓట్లేదు. మీకు రేపు తెలుస్తుంది, మీదేందో మాదేందో తెలుస్తుంది. కానీ అది పక్కన పెట్టు. మీరు గెలిచిన గెలవడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ గెలవడానికి ఒక మాట చెప్పారు, మేము 2000 రూపాయలు మీరు అంటే గెలిస్తేనే మా కోటేస్తేనే ఇస్తామా అనేటువంటి మాట చెప్పారని నేను తీవ్రంగా దాన్ని అభ్యంతరం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం కానీ వైద్యం కానీ ఇంకే రంగంలో కూడా సొంత మెకానిజం ఎవరికి ఎవరికి ఎంత భూమి ఉంటుంది ఏముండదు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సమాచారం మేరకు కండిషన్స్ ఏంటివి, 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి ఒక కుటుంబానికి 5 ఎకరాలు తక్కువ ఉంటేనే వాళ్ళు ట్యాక్స్ పే చేయకుంటేనే ఏదో సంథింగ్ సంథింగ్ కండిషన్స్ ఉన్నాయి. నా మాట మొత్తం నువ్వు చెప్పేది నువ్వు చెప్పన్నా. ఈ కండిషన్స్ ప్రకారం ఏమైనా కండిషన్ కేంద్ర ప్రభుత్వం కండిషన్స్ పెట్టిందండి, అది మేము దాచిపెట్టుకోవాలి కదా. కండిషన్స్ అండర్ గ్రౌండ్ సీక్రెట్స్ ఏం కాదు కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ కండిషనల్ గా 6000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఆ కండిషన్స్ ప్రకారం ఎవరైతే అర్హులో వాళ్ళకి 2000 రూపాయలు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలలో ఉండేటువంటి కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇచ్చేటువంటి లిస్టు ప్రకారం డబ్బులు వస్తాయి. వాళ్ళ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటేనే వస్తాయి, లేకపోతే లేదనేది చాలా స్పష్టమైన సమాచారం. అది దాంట్లో వేరే తేడా ఏం లేదు కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ అభ్యంతరం ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్ లో ఓటుకు దీనికి సంబంధం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబుల్ పెంచారు, ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబుల్ పెంచారు. ఇది రెవెన్యూ కాదు, రెవెన్యూ తగ్గుతాయి ప్రభుత్వానికి. ఇట్స్ ఎ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్, అది ప్రభుత్వం యొక్క విధానం. అది ప్రభుత్వ విధానాన్ని నేను చెప్తాను, ప్రభుత్వ విధానాన్ని బడ్జెటరీతో ఎందుకు కలిపినారు అంటే రాజ్యసభ మరోసారి కూర్చోడానికి అవకాశం ఉండదు కాబట్టి ఫైనాన్స్తో కలిపినప్పుడు ఎట్ ఏ టైం ఒకే స్ట్రెచ్లో అది బిల్ పాస్ అయిపోతుంది. అంటే మీకు చాలా స్పష్టం, ఫైనాన్స్ బిల్ కాకుండా ఉంటే మార్పు. కానీ 3 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఎందుకంటే వారు నన్ను ఉద్దేశించి అడిగారు. ఒకటి మీరు ఒకటి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎప్పుడు పెట్టారు, 5 సంవత్సరాల ఎండింగ్లో పెట్టారు ఒకటి విషయం. రెండోటి ఇక్కడ మెయిన్గా అందరుగా ఆలోచించాల్సిందంటే మీకు ఓటు బ్యాంక్ రాజకీయం లేకపోతే 11th అవర్తో పాటు ఇక్కడదే తెలంగాణలో పెట్టిన ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ క్రెడిట్ కొట్టేయడానికి మళ్ళీ దానికి ఒక లింకు, వీళ్ళిద్దరు ఆ లిస్టే మేము ఇస్తామనే లింకు. ఏ రాష్ట్రమైన అంతే సార్, ఈ రాష్ట్రం తమిళనాడు అంతే, కర్ణాటక అంతే, మీరు ఈ పని 2 సంవత్సరాల కింద చేసి ఒక్క నిమిషం బాగండి సార్, నేను చెప్తా సమాధానం. వీళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వం, ఒక్క నిమిషం సార్, తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు వృత్తి స్థానది మీద 5 ఏళ్ళు ఎందుకు వెళ్ళారు ప్రశ్న అడుగుతారా? ఇప్పుడు ఇది మా పార్టీ మేమనేది అంటే మా ప్రభుత్వం ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టినాం అనుకుంటాం, ఉదాహరణకి అనుకున్నాం మేనిఫెస్టోలో పెట్టేది అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తిస్తామన్నారు, ఇప్పుడు ఇచ్చినారు ప్రకటన సార్. ముందే మీరు కండిషన్ పెట్టుకుంటారు.
బెల్లం పెట్టి మమ్మల్ని గెలిపిస్తేనే మేము మళ్ళీ ఇస్తాము అనే యాటిట్యూడ్ లో చేసిన తప్పితే నేను అంటున్నా ప్రజల సైడ్ నుంచి నేను అంటున్నా ఖచ్చితంగా అంటున్నా మీరు చిత్తశుద్ధి ఉంటే ఒక ఏడాది ముందు ఇంప్లిమెంట్ చేసి అరే నమ్మకం కల్పించాల్సి ఉంది. అంటే ఒక పాపులర్ ఒపీనియన్ సునీల్ గారు చెప్పినటువంటిది మిగతా అందరు కూడా విశ్లేషకులు కానీ మిగతా పాపులర్ ఒపీనియన్ ప్రజల నుండి వచ్చిందంటే ఎన్నికల ఏడాదిలో ప్రజలను ఆకర్షించేటువంటి ఇటువంటి విధానాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అటువంటి చేసేది ఉన్నట్టయితే చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు ఒక ఏడాది ముందు రెండేళ్ల ముందు చేసినట్టయితే బాగుండేది. కానీ ఎన్నికల ఏడాది లోపల ఈ ఓటు బ్యాంకు అలాగే అట్రాక్టివ్ పాలసీస్ కనుక ఇబ్బంది అవుతుంది అనేటువంటిది విమర్శ. బలహీనతల మీద మీరు ఆడుకోవడం జరుగుతుంది తప్పితే నిజంగా చిత్తశుద్ధి చేసినట్టు కాదు. అంటే మీరు ఇలా మీరు పెడుతున్నాము కాబట్టి మీరు ఇప్పుడు మేము ఇవ్వలేం కాబట్టి వచ్చేసారి ఎన్నుకోండి అప్పుడు మేము ఇస్తామని చెప్పడం కూడా ఒక సంకేతం. నేననేది ఏంటంటే అంత ప్రజల బలహీనతలు ఆడుకోవాల్సిన అవసరం లేదు, మీరు చేయండి చేస్తూ మీరు సార్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ గత సంవత్సరం ఒక 40,000 పెంచారు ట్యాక్స్ స్టాండర్డ్ డిడక్షన్స్, అంత సంవత్సరం 50,000 పెంచారు, అయితే 50 ఈ సంవత్సరం ఇంకో 100,000 రూపాయలు పెంచారు. అయితే నాకేం అభ్యంతరం లేదు, మీరు ఏ ప్రయోజనం లేదని మీరు చెప్తున్నా అభ్యంతరం లేదు. నేనేమంటానంటే నేను ఒకటే విషయం చెప్తాను సార్, మీరు ఏమైనా చెప్పండి నాకు అభ్యంతరం లేదు, కానీ నేను అనేది అంటే మేము చాలా స్పష్టంగా చాలా విషయంతో ఉన్నాము. నేను ఎందుకు పోతాను ఇప్పుడు రైతు బంధు పథకం 4 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద 100,000 లోపు లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినా నేను అప్పుడు రైతు బంధాన్ని అనలేదు. నేను ఓట్లు వేసుకున్నది రుణ మాఫీ కొరకే ఓట్లు వేసుకున్నాను. ఆ విధంగా నువ్వు మాట్లాడటానికి నువ్వేం మాత్రం ఇప్పుడు నువ్వు ఎన్నికల పోతున్న సందర్భంగా నువ్వు చెప్పేది ఓట్లేసుకుంటున్నావు. సునీల్ గారు మేలో రామ్ గారు మేలో రైతు బంధు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. సునీల్ గారు మేలో రైతు బంధు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది, ఓట్ల కోసం ఇచ్చింది అనుకుంటే మరి రైతులను ఓట్ల కోసం అంటారా? నేను అంటలేను తెలంగాణ బడ్జెట్ పై జరుగుతున్నటువంటి చర్చ. మనం బ్రేక్ తీసుకుందాం వివిరావు గారు, బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఈ బడ్జెట్లో రుణమాఫీ, నిరుద్యోగ భృతి వీటికి సంబంధించి గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి కొత్త హామీలు, అలాగే పెన్షన్ల పెంపు, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ బడ్జెట్లో నిధులు కేటాయించింది. వాటిని ఏ మేరకు అమలు చేస్తుంది, మరి వీటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ను ఇనిషియేట్ చేయకుండా ఉన్న ఫలంగా నిధులైతే పెట్టేశారు కానీ వాటి కార్యక్రమాల అమలు ప్రక్రియను ప్రారంభించకుండా చేయడం అనేటువంటిది కొంత అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి ఇటు విశ్లేషకులు కానీ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆరోపిస్తుంటే అధికార టీఆర్ఎస్ మాత్రం మేము చిత్తశుద్ధితోటి అమలు చేస్తున్నాం, ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది కాబట్టి ఈ ప్రక్రియను ప్రారంభించలేకపోయామనేటువంటి వాదనను అధికార టీఆర్ఎస్ చేస్తోంది.